కూడివచ్చిన మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు గొప్ప నామంలో స్నేహవందనాలు తెలియజేస్తున్నాము. కృష్ణనంద ప్రియులారా, మన పరిశుద్ధాల మీద ఆధారపడి ఒక వాక్యం మనం ధ్యానిస్తాం. పిలుపులకు రాసిన పత్రిక 2:16 మనం చదువుదాం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉదయకాలంలో మనం పిలుపులు రాసిన పత్రిక 1 కొన్ని విషయాలు మనం ప్రిలారా మనం చూసాము. కాబట్టి 2 ఉన్న ఒక వాక్యం మనం ఈరోజు ఇప్పుడు మనం చదివాము. కాబట్టి 2 మనం చూసినట్లయితే మన ఆత్మీయంగా మనం లోతు అనుభవంలో వెళ్ళడానికి ఉన్న పరిశుద్ధాత్మ వలన ఉన్న ప్రత్యక్షత అపోస్తలన పౌలు దేవుని నుండి పొందుకొని సంఘానికి ఇచ్చినట్టు మనం చూడవచ్చు. కాబట్టి రోమా చరిత్రలో ఉన్నప్పుడు కూడా దాదాపు మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక అది రాసినది మనం 7:61-62 రెండవ తన మిషనరీ ప్రయాణంలో ఫిలిప్పీలు అంటే దారిలో వెళ్ళి అక్కడ ఫిలిప్పీ సంఘం నాటబడినట్టు మనం చూస్తున్నాం. లుదియా అక్కడ రక్షణ పొందినట్టు మనం చూస్తున్నాము. అలాగే చెరసాల్లో ఉన్న అధిపతి అలాగే వారు ఫ్యామిలీ వారందరూ కూడా రక్షణ పొందినట్టు మనం చూస్తున్నాము. దేవుడు అలా గొప్ప అద్భుతాలు చేశారు. కాబట్టి మనం చూసినట్లయితే హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఫిలిప్పీ సంఘం పట్ల అంటే అపోస్తలుల పౌలుకు ఒక భారం ఉన్నట్టు మనం చూస్తున్నాము. కాబట్టి రోమలో ఉన్న చెరసాల్లో ఉన్నప్పుడు తన పరిశుద్ధాత్మ వలన రాసిన పత్రిక ఇది. కాబట్టి దీనిలో మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు ఇలారా 2 కొన్ని విషయాలు మనం చూస్తున్నట్లయితే పౌలు చెప్తున్నారు, మీరు ఆత్మీయందు మీ సహవాసం కృష్ణునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మీయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సు కలిగి మీరు ఉండాలి అని రాయబడింది. ఏక మనస్సు కలిగినట్లు ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్క దాని అందే మనస్సు ఉంచుచు నా సంతోషము సంపూర్ణం చేయుడి. కాబట్టి పౌలు చెప్తున్న విషయం ఏంటంటే నా సంతోషం పరిపూర్ణ చేయము అంటే తన హృదయానికి ఒక ఓదార్పుగా ఒక సంతోషం రావాలి అంటే మీరందరూ కలిసి ఉండడమే. హల్లెలూయా. అంటే దేవుని నమ్మిన వారు కలిసి ప్రార్థన చేయడం, కలిసి ఆరాధన చేయడం, కలిసి దేవుని రాజ్యం వరకు పనిచేయడం, కలిసి ఉండడం అంటే ఐక్యత కాపాడుకోవడమే. దాని వలన నాకు కూడా సంతోషం వస్తుంది అని పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మనం ఫిలిప్పీలు రాసిన పత్రిక 1 మనం చూసాము, మీరు కలిసి ఐక్యత కలిగి మీరు ఉన్నప్పుడు దానికి ఒక గుర్తు ఏంటంటే మీకు వ్యతిరేకం ఉన్న వారు తప్పకుండా వారు ఓడిపోయినట్టు మనం చూస్తున్నాము. మీకు రక్షణను కలుగునకు ఇది ఒక సూచన ఉంది అని. కాబట్టి మనం ఎప్పుడైతే ఆత్మలో మన ఐక్యత కలిగి ఉన్నప్పుడు దాని ఏంటంటే సాతాన్ యొక్క తంత్రాలు తప్పకుండా అది లయమైపోతాయి. యేసుక్రీస్తు కూడా చెప్పారు, మీరు ఇద్దరు ముగ్గురు కలిసి ఐక్యత కలిగి ప్రార్థన చేసేవాడు తప్పకుండా దేవుడు ఆలకిస్తానని చెప్పారు. నిజమే పిల్లలారా, మన దేవుని పిల్లలుగా ఐక్యత కలిగి ప్రార్థన చేసేప్పుడు గొప్ప దేవుని కార్యాలు మనం చూడడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మ సహవాసం కృష్ణునందున్న ప్రేమలో మనం కాపాడాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు పిల్లారా మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే పౌలు కొన్ని విషయాలు చెప్తున్నారు. 3 మనం చూసినట్లయితే కష్టచేతనైనను వృధాదిశయము చేతనైను ఏమీ చేయక. మన 1 మనం చూసాము కొందరేమో వారు కష్టచేత ఉన్నారు, వారు కొన్ని వృధాదిశయము చేతనైను ఏమీ చేయక. కాబట్టి కష్టలు పెట్టుకొని అలాగ మనం ఉండవద్దు అని మనం చూస్తున్నాము. మొదటి పిలుపులు రాసిన పత్రిక 1 కొందరేమో అసూయ చేతను కష్టచేతను కలహబుద్ధి చేతను కొందరు దేవుని కొరకు నిలబడినట్టు మనం చూసాము. కొందరేమో మంచి బుద్ధితో మనం చేస్తున్నాం. కాబట్టి అలాగ ఉండవద్దని ఒకసారి కూడా పౌలు చెప్తున్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే వారి మధ్యలో కూడా చిన్న చిన్న భేదాలు వచ్చి ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కడైనప్పుడు దేవుని పిల్లలు కలిసి ప్రార్థన ఆరాధన సుధులు ఇలాగ చేసిన కొద్ది
సాతన్ గాడు ఏదో ఒక విషయం పెట్టుకొని అనేకత కలగజేయడానికి ప్రయత్నం చేసినట్టు మనం గుర్తించాలి. కాబట్టి దేవుని ఆత్మీయంగా దేవుని పిల్లలుగా మన వాక్యం ద్వారా ప్రార్థన వలన యేసు రక్తం యేసు నామములో అనేకత దయ్యానికి వ్యతిరేకంగా ప్రేలారా మనం నిలబడాలి. కాబట్టి పౌలు చెప్తుంది, కష్టచేత నేను హృదయాదిశ్యము చేతను మీరు ఏమీ చేయవద్దు, చేయక వినయమైన మనస్సు గలవారై ఒక్కనిన్నొకడు తనకంటే యోగుడించుకోవాలి అని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన ఇంకా మన సహోదరి సహోదరులను వారిని కూడా మనం గౌరవించాలి అని రాయబడింది. హల్లెలూయా, మనం వారిని గౌరవించాలి. ఎదుటి వారిని ప్రియులారా, మన క్రీస్తునందు మనం చిన్న చూపుతో చూడవద్దు అనమాట. వారిని మనం గౌరవించాలి, ఎందుకంటే ఆ ఫలానా సహోదరి కొరకు, ఫలానా సహోదరుడు కొరకు ప్రభువు రక్తం కార్చాడు, ప్రభువు వారిని కూడా ప్రేమిస్తున్నారు, వారి కూడా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వారిని రక్షణ పొందిన వారం, అంటే దేవుని కుమారుడు కుమార్తె అని గ్రహింపుతో మనం చూడాలి. కాబట్టి అలాగ మనం చూసినప్పుడు ప్రిల్లారా సహవాస్ లేదంటే ఆ రిలేషన్షిప్ ముందుకు కొనసాగించుకోవడానికి వీలుంది. కాబట్టి పౌలు చెప్తున్న విషయం ఏదైతే మీలో ప్రతి వాడును, ఇంకా మనం చూసినట్లయితే హల్లెలూయా, వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగుడని ఎంచుకోవాలి. ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రం కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. కాబట్టి మనం సొంత విషయాలు మాత్రం చూడకుండా ఇతరుల విషయం కూడా మనం చూసుకోవాలి. అంటే దానికి అర్థం మనం చూసినట్లయితే సంఘములో ఉన్న ప్రతి అవయవాలు కూడా చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి అవయవాలు కూడా ఒక స్పెషల్ ఫంక్షన్ ఉంది, లేదంటే స్పెషల్ అనమాట. కాబట్టి ప్రతి అవయవాలు కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ మన చూపులో చిన్న అవయవంగా కనిపిస్తామో కానీ అన్ని అవయవాలు అవసరం అనమాట. కాబట్టి మన శరీరంలో రకరకాలు చిన్నది కానీ అన్ని అవయవాలు ఉన్నాయి. ప్రతి అవయవాలు మన శరీరంలో ఎలాగే అవసరం, అలాగే మనం యేసుక్రీస్తు యొక్క శరీరంలో, అంటే సంఘం యేసుక్రీస్తు శరీరం అనమాట. కాబట్టి శరీరంలో ఉన్న, అంటే యేసుక్రీస్తు యొక్క సంఘంలో ఉన్న ప్రతి అవయవాలు కూడా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ప్రిల్లర పరిశుద్ధాత్మ వలన మనం గుర్తించుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే చెప్పబడుతున్న విషయం ఏంటంటే మీలో ప్రతి వాడు తన సొంత కార్యములను మాత్రం కాక ఇతరుల కార్యములను కూడా చూడవలేను. ఇతరుల కార్యం కూడా మనం చూడాలి. కాబట్టి ఇతరుల కార్యం చూసినప్పుడు ప్రిల్లర అది సంఘక్షేమంగా మరచబడుతుంది. కాబట్టి మనం కొందరు ఉన్నారు, వారు సొంత కార్యం మాత్రం చూస్తారు, తప్పని కాదు, అదొక ఒక లెవెల్ అనమాట. కానీ ఇద్దరు కార్యం కూడా చూస్తున్నట్టు మన ఆత్మీయంగా లేదంటే దేవుని యొక్క జ్ఞానంలో దేవుని ప్రేమలో మనం ఎదగాలి. కాబట్టి ఆత్మీయంగా మనం ఎదుగుతున్నకూడదు ఇద్దరు, అంటే వారు కూడా ఎలాగ ఉన్నారు అని మనం గమనించాలి, లేదంటే వారి యొక్క క్షేమం కూడా కొరకు కూడా మనం ప్రార్థన చేయడం ఒక ఆత్మీయ జీవితంలో ఒక ఎదుగుదల అనుభవం అనమాట. కాబట్టి పౌలు చెప్తున్న ఏంటిదంటే పరిశుద్ధాత్మ వలన చెప్తున్న విషయం ఏంటిదంటే మీరు ఇద్దరుల విషయం కూడా మీరు జాగ్రత్తగా మీరు గమనించాలి అని రాయబడింది. కాబట్టి మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:4 మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలేను. కాబట్టి మనం నిజంగా దేవుని ప్రేమతో నింపబడుతున్న కొలది మన ఇతరుల క్షేమం కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాం, దాని కొరకు కూడా మనం నిలబడే వ్యక్తులుగా దేవుడు వాడతారు. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే దానికి పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు గురించి చూపిస్తున్నా 5వ వాక్యం మనం చూసినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసును కలిగిన మనస్సు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తండ్రితో ఉన్నప్పుడు కూడా, తండ్రితో ఉండవచ్చు, తండ్రితో ఉన్నప్పుడు కూడా ఆ యొక్క స్థాయి విడిచిపెట్టి నా కొరకు మీ కొరకు ఈ భూమిలోనికి దిగి వచ్చినట్టు మనం చూస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి అది 5వ వాక్యం 6వ వాక్యంలో మనం చూస్తున్నాము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుడా విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకోవడం లేదు గాని మనుషుల పోలుగా పుట్టి దాసిని స్వరూపమును ధరించుకొని తనతో రక్తినిగా చేసుకోలేను. కాబట్టి తనతో తగ్గించుకొని యేసుక్రీస్తు అలా దిగి వచ్చినట్టు మనం చూస్తున్నాం. దేని కొరకంటే మనల్ని రక్షించుకోవడానికి కొరకు. హల్లెలూయా. కాబట్టి మనం అది మనం గుర్తించుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు దిగి వచ్చిన కాబట్టి మన రక్షణ పొందాము, నిత్య జీవనం పొందాము, పాపశమాణ పొందాము, నిధి మందులుగా పరిశుద్ధులుగా దేవుని పిల్లలుగా మార్చబడింది. అలాగే పిల్లలుగా కొందరు ఒక పరిస్థితిలో మనం చూసినట్లయితే మనం కూడా హల్లెలూయా వారు ఒక పట్ల మనం కనిగరింపు చూపాలి, దయ చూపాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, మన ముందు సహాయం చేసి వారిని కూడా పైకు లేపడం
దేవుని యొక్క చిత్తం అని మనం గుర్తించుకోవాలి. ఇంకా మనం ఇక్కడ మనం చూసినట్లయితే యేసు క్రీస్తులో ఉన్న కొన్ని గొప్ప విషయాలు ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పిస్తుంది. అది మాత్రం కాకుండా మన ఆత్మీయమైన లోతు అనుభవంలోనికి వెళ్ళడానికి కొరకు ఉన్న కొన్ని విషయాలు కూడా పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ మనకు నేర్పిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ఒక మనిషిగా నరవదారిగా ఈ భూమిలోనికి వచ్చిన తర్వాత కూడా తండ్రి యొక్క అది కూడా సొంత ఇష్టం కొరకు కాదు, తండ్రి యొక్క ఇష్టం గ్రహించుకొని వచ్చినట్టు ప్రిల్లారా మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఏడవాక్యం, మనుషులు పోలుగా పుట్టి దాసిని స్వరూపమును ధరించుకొని తన్నత్వాను రిక్తని అంటే తగ్గించుకొని చేసుకోనేను. కాబట్టి మరియు ఆయన ఆగారం ముందు మనుషులుగా కనబడి మరణము పొందనందగా అనగా సిలువ మరణము పొందనందగా విధేయత చూపిన వాడై తన్నత్వాను తగ్గించుకోనేను. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఆ తండ్రి యొక్క ఇష్టం అంటే మనం అందరూ రక్షణ పొందాలి, అదొక తండ్రి యొక్క చిత్తం కాబట్టి అది గ్రహించుకొని తన కుమారుడు మేము స్వయంగా దాని కొరకు ముందుకు వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. అది మాత్రం కాకుండా తండ్రి యొక్క ఇష్టం కొరకు లేదంటే తండ్రి యొక్క స్వరం లేదంటే ఆ చిత్తం గ్రహించుకొని తన జీవితం హల్లెలూయా సిలువ మరణం ద్వారా అంటే సంపూర్ణంగా విధేయ చేసినట్టు మనం చూస్తున్నాము. హల్లెలూయా అంటే సిలువలో ఒక క్రిమినల్ ఎలాగే అయితే హల్లెలూయా మరణం పొందుతారో అలాగే సిలువలో ఆ ఘోరమైన మరణం హల్లెలూయా యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు బెదలుగా మరణించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ సిలువ మరణం దాకా సంపూర్ణంగా విధేయ చేస్తాడు అనమాట, విధేయ చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం ఆత్మీయ అనుభవంలో ఆత్మీయ లెవెల్లో మనం లోతు అనుభవంలో వెళ్ళాలి అంటే మనకు కూడా అవసరమైన ప్రాముఖ్యమైన విషయం ఏదంటే విధేయత అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ ఒక స్వరం మనం విని దానికి మన విధేయత చేస్తున్న కొన్నది గొప్ప ఆత్మీయ లెవెల్. పరిశుద్ధాత్మ దేవుడు అంటే గొప్ప ఆత్మీయమైన ఒక ఆత్మీయ లెవెల్లో మనం ఎదుగుతాయి అనమాట. హల్లెలూయా ఆత్మీయ స్థాయిలో మనం అనుదినం ఎదగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినది యేసుక్రీస్తు సంపూర్ణంగా తండ్రి అయిన దేవుని యొక్క ఇష్టం కొరకు తన ప్రాణం పెట్టిన కాబట్టి లేదంటే ఆ శిల్వ మరణం ద్వారా అంటే విధేయత చూపడం అనమాట. కాబట్టి ఇంత కొరకు అక్కడ మనం చూసినట్లయితే ఒక విలువ చెల్లిస్తుంది అనమాట. కాబట్టి మనం కూడా దేవుని ప్రేమించుకొని దేవుని చిత్తం అర్థం చేసుకొని మనం కూడా దేవుని స్వరాన్ని మనం వింటున్న కొలది దేవుడు కూడా మన చూపులో కార్యం చేస్తాడని మనం గుర్తించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సంపూర్ణంగా విధేయ చేస్తున్నా కాబట్టి యేసుక్రీస్తును ఆ తండ్రి అయిన దేవుడు హల్లెలూయా గొప్ప స్థాయికు ప్రిల్లారా లేపినట్టు మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు ఒక శిలువ మరణంలో మనం చూసినట్లయితే అక్కడ మనం అదొక భాగం కానీ యేసుక్రీస్తు మూడో రోజు సమాధి నుండి తిరిగి లేచాడు అనమాట. కాబట్టి ఒక మహిమ అనుభవంలోనికి మహిమ శరీరం యేసుక్రీస్తు పొందినట్టు మనం చూస్తున్నాము. అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు ఒక విధేయత వలన సంపూర్ణ విధేయత మరణం వలన విధేయ చేస్తున్నటువంటి తండ్రి అయిన దేవుడు గొప్ప స్థాయికు హల్లెలూయా గొప్ప స్థాయి అనుగ్రహించుడు మనం చూస్తున్నాము. అన్ని నామకంటే గొప్ప నామం యేసుక్రీస్తు నామం హల్లెలూయా అలాగే దేవుడు పెట్టినట్టు మనం చూస్తున్నాము. మరియు దేవునికి స్తోత్రం. 9 వాక్యం, అందుచేతను పరలోకం ముందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి ముఖాలను యేసు నామమును వంగినట్లు ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమ యేసుక్రీస్తు ప్రభువాని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించారు. కాబట్టి ప్రియులారా మనం కూడా అధికముగా హెచ్చింపబడాలి అంటే మనం దేవుని యొక్క స్వరానికి మనం విధేయ చేసుకోవాలి, దేవుని యొక్క చిత్తం గ్రహించుకొని దాని కొరకు మనం నిలబడాలి. అప్పుడు యేసుక్రీస్తును హెచ్చించిన అదే దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మన ఆత్మీయమైన లెవెల్ మనం అనుభవించాలంటే దేవుని చేత మన పరిశుద్ధాత్మ దేవుని చేత మనం ఫలించుకోవాలంటే మనం విధేయత అనుభవంలో ప్రతిరోజు దేవుని యొక్క స్వరమిని మనం దానిలో ఎదగాలి అనమాట. దానిలో నేను మీరు ఎదగాలి. కాబట్టి అవిధేయత అది యేసునామలు మన నుండి దూరం అయిపోయినాక అవిధేయత అదొక దెయ్యమని కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకోవచ్చు. కాబట్టి అవిధేయత స్పిరిట్ దూరం అయిపోయినాక తిరుగుబాటు స్పిరిట్ దూరం అయిపోయినాక కానీ విధేయత మనస్సు దేవుడు మనకు అనుగ్రహించిన. కాబట్టి ఇప్పుడు మన దేవుని స్వరం వినడం ఒక అనుభవం, దేవుని స్వరానికి విధేయత చేసుకోవడం ఇంకా ఒక ఇది అనమాట. కాబట్టి దేవుడు కోరుతున్నది కొందరు ఉన్నారు, రెండు లేని పరిస్థితులు ఉన్నారు. కొందరేమో దేవుని స్వరం వినడం లేదు, రెండు వారు కాబట్టి వారి విధేయ కూడా లేదు. కానీ కొందరు దేవుని స్వరం వినున్నారు, కొందరు విధేయత చేయడం లేదు. అని ప్రభువు నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని స్వరం వినాలి. అది మాత్రం కాకుండా మనం దానికి విధేయుడుగా దానిలో మనం ఎదగాలి.
కాబట్టి విధేయత విషయంలో కూడా మనం ప్రతిరోజు ఎదిగే అనుభవంలో పరిశుద్ధాత్మదేవుడు మనకు అలాంటి కృపాదేవుడు అనుగ్రహించున్నాక. కాబట్టి మనం అర్థం చేసుకునే పిల్లలు దేవుని కోసం విని మనం విధేయత చేస్తున్న వ్యక్తులు తప్పకుండా వారు ఫలిస్తుంది, వారు తప్పకుండా దేవుని రాజ్యం కూడా గొప్పగా వాడబడుతుంది. వేరేగా మార్గం లేదు. తండ్రి అయిన దేవుడు అంటే యేసుక్రీస్తు మనం చూస్తున్నట్లయితే ఆ తండ్రికి సంపూర్ణంగా విధేయ చేస్తున్న కాబట్టి అధికముగా హెచ్చింపబడి అని రాయబడింది. కాబట్టి మనకు కూడా చాలా మంది కోరిక ఏంటిది అంటే హెచ్చింపబడాలి. చాలా మందికి అది నేను గొప్ప స్థాయి ఉండాలి, దేవుడు నేను గొప్పగా వాడబడాలి, దేవుడు నేను గొప్పగా వాడుకోవాలి, చాలా ఆర్మలు సంపాదించుకోవాలి, ఎన్నెన్నో కార్యాలు చేయాలని కోరిక ఉంది మంచిది అన్నప్పుడు కూడా పిల్లరా దేవుని ఒక స్వరం విధేయత చేసిన కొలది మాత్రమే మన ఎక్కువ ఫలిస్తుంది అని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం యేసుక్రీస్తు ద్వారా మనకు చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అది నేర్పిస్తుంది. కాబట్టి దేవుని కుమారత కూడా మనం కూడా విధేయతలో మనం ఎదగాలి. కాబట్టి యేసుక్రీస్తు నాలో మీద ఎదుగుతున్న కొలది విధేయతలో మనం ఎదగడానికి అవకాశం ఉంది. కాబట్టి పిల్లరా మనం అర్థం చేసుకో మనం బయట ఏది జరిగినా సరే మనం లోపలే అంటే దేవుని ఒక స్వరం విని పరిశుద్ధ ఆత్మ స్వరం విని మనం ప్రతిరోజు నడిచినట్టు దానికి విధేయ చేసినట్టు మనం ఉన్నప్పుడు దేవుని ఒక గొప్ప కార్యాలు తప్పకుండా మనం అందరం చూడడానికి అవకాశం ఉంది. కాబట్టి కొందరు ఆ దేవుని ఒక స్వరం వినడం విషయంలో నిర్లక్ష్యం చేసుకొని లేదంటే విన్న తర్వాత దానికి విధేయ చేయకుండా ఉండే అలాగే నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే దాని యొక్క ఫలితం కూడా అనుభవిస్తుంది. దేవుని కార్యాలు ఎక్కువ మనం అనుభవించలే, పరిశుద్ధాత్మ బలమైన కార్యాలు మనం అనుభవించలే. కానీ మనం ఎప్పుడైతే ఆ స్వరం విని దానికి విధేయత మనం చేస్తున్న కొలది ఖచ్చితంగా దేవుని కార్యాలు బలమైన కార్యాలు తప్పకుండా చూస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే తండ్రి యొక్క చిత్తం గ్రహించుకొని కుమారుని యేసుక్రీస్తు సంపూర్ణంగా దానికి విధేయ చేసిన కాబట్టి ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోనట్టును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించు అంటే యేసుక్రీస్తు నామం అనే నామం కంటే. కాబట్టి దానికి కారణం అని చూసినట్లయితే విధేయత అని మనం ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తుంది. కాబట్టి పౌలు పరిశుద్ధాత్మ వలన చెప్పబడుతున్న ఆ ఫిలిప్పులు సంఘంతో చెప్తున్న విషయం ఏంటంటే మీరు కూడా విధేయులుగా ఉండాలి. అందుకొరకు 12 వాక్యంలో రాయబడింది. ఇదంతా కూడా చూపించిన తర్వాత చెప్తుంది కాగా నా ప్రియులారా అంటే ప్రియ సహోదరి సహోదరులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయమతో వణకతోను మీ సొంత రక్షణను కొనసాగించుకుని. కాబట్టి ఒకప్పుడు పౌలు ఆ ఫిలిప్పు సంఘం వారు విధేయ చేశారు చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. మీరు ఎల్లప్పుడు విధేయులై ఉన్నారు అని రాయబడింది. అలాగే ప్రిల్లరా వాళ్ళు చెప్తున్నారు నేను ఇప్పుడు నేను చెరసాల్లో నేను ఉన్నారు, నేను కొంచెం దూరంగా ఉన్నాను అయినప్పుడు కూడా మీ సొంత రక్షణలో మీరు ఎదగడానికి కొరకు దేవునితో ఉన్న భయభక్తి కలిగి దేవుని యొక్క స్వరానికి మీరు విధేయులు కలిగి రక్షణలో ఎదగాలి. కాబట్టి మనం రక్షణలో ఎదగాలి అంటే దేవుని యొక్క స్వరం వినడం, దేవుని యొక్క వాక్యం వినడం, దానిలో మనం దానికి విధేయ చేసుకొని మనం సొంత రక్షణలో మనం ఎదగడానికి సాధ్యం. కాబట్టి మనం సువార్త ద్వారా మనం రక్షణ పొందామంటే మన ఆత్మ రక్షణ పొందాము అని మనం ప్రాణం అయితే రక్షణ పొందుతుంది. కాబట్టి ప్రాణంలో సంపూర్ణ విడుదలలో ఆ రక్షణలో నేను మీరు ఎదగాలి అంటే పరిశుద్ధాత్మ స్వరం విని దేవుని యొక్క వాక్యం ఆ స్వరం విని దానికి విధేయత మనం చూపుతున్న కొలది మన రక్షణలో మనం ఎదుగే అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రిల్లారా నడిపిస్తాడు. వేరే మార్గం లేదు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క విధేయత ముందు పెట్టుకొని చూపించుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పీ యొక్క సంఘంతో దేవుడు మాట్లాడినట్టు అలాగే ఈ రోజు దేవుడు మనందరితో కూడా ఇదే మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు యొక్క విధేయత తండ్రి అయిన దేవుడికి యేసుక్రీస్తు విధేయ చేస్తున్నప్పుడు దేవుడు అధికముగా గొప్పగా హెచ్చించినట్టు మనం చూస్తున్నాము. కాబట్టి కూడా మనం కూడా ఆత్మీయమైన గొప్ప స్థాయికి రావాలంటే దేవుని యొక్క స్వరం విని దానికి విధేయ చేయాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుతుంది. అది మాత్రం కాకుండా మన రక్షణ అనుభవంలో కూడా మనం ఎదగడానికి కూడా అది అవకాశం ఉంది, అది కారణమవుతుంది. ఇంకా ప్రిల్లారా మన 13 వాక్యం మనం చూస్తున్నట్టే ఎందుకనగా మీరు ఇచ్చే ఉంచుడకును కార్యశుద్ధి కలుగ చేసుకున్నకును తన దయా సంకల్పం నెరవేర్చుడక మీలో కార్యశుద్ధి కలుగజేయవాడు దేవుడే. కాబట్టి మనకు కోరిక లేదంటే ఆసక్తి
ఇదంతా పుట్టించేది దేవుడని అక్కడ రాయబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అని ఏసయ్య వాక్యం ద్వారా మనకు సహాయం చేస్తాడు. మన విధేయతలో ఎదిగేటట్టు అలాంటి కోరిక, అలాంటి ఆసక్తి, అలాంటి తీర్మానాలు, నిర్ణయం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని ప్రిల్లారా మనకు చూసుకోవచ్చు. అలాగే మనం చూసినట్లయితే మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనిందులైన దేవుని కుమారులగనట్లు సనగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కొందరు మూర్ఖులుగా మూర్ఖమైన వక్ర జనం మధ్య దేవుని కుమారుడుగా మనం ఉన్నాము. కాబట్టి ఈ మూర్ఖమైన వక్ర జనం అంటే వారు దేవుని యొక్క సువార్తకి వారు అంగీకరించడం లేదు. విదే దేవుని కోసం విన్న తర్వాత కూడా దానికి విధేయత చేయడం లేదు. అందుకొరకు వారు మూర్ఖమైన వారి సొంత ఇష్టానుసారంగా వారు వెళుతున్నారు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం అలాగ ఉండవద్దు. మూర్ఖమైన వక్రజనంగా మనం ఉండవద్దు అని నిరపరాధులను నిష్కళంకులను అనిందులైన దేవుని కుమారుడు కుమార్తెగా అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, అలాగే ఆ యేసుక్రీస్తు మాదిరిలో మనం కూడా దేవుని కుమారుడుగా కుమార్తె కూడా విధేయ చేసుకొని తండ్రి చిత్తం గ్రహించుకొని అది మనం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మదేవుడు మనతో నేర్పిస్తుంది. అది మాత్రం కాకుండా ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం కూడా రాయబడింది, సనగులను సంశయములను మానాలి అంటే మనం విస్తరించాలి, అది వద్దు అనమాట. కాబట్టి ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో సనగడం, గుణగడం, లేదంటే కంప్లైంట్ చెప్పడం ఇది మనకు వద్దు. దాని వల్ల మనకు మేలు లేదు. కాబట్టి కొందరు ఉన్నారు దేవునికి వ్యతిరేకంగా కోపంతో ఉన్న వారు ఉన్నారేమో, కొందరు పలానా ఆమె దేవజనులు దేవజనాలకు వ్యతిరేకంగా లేదంటే దేవుని పిల్లలకి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా మన ఆత్మీయంగా ఎదుగుదల కొరకు అవసరం ఏంటిదంటే దేవుని కోసం వినడం, దానికి విధేయత మనం చేసినప్పుడు మన మంచి లజ్జలు ఎదుగుతాయి. మనల్ని ఆపడానికి సాతానుకు మనుషులకు వీల్లేదని మనం గుర్తించుకోవాలి. దానికి ప్రూఫ్ యేసుక్రీస్తు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి వారు వీరు వలన నేను ఆత్మీయంగా ఎదగలేదని మనకు చెప్పడానికి వీల్లేదు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు, మనల్ని ఎన్నుకున్న దేవుడు నమ్మదైన దేవుడు. కానీ మనం నమ్మకం ఉన్నారా లేదా అది ఇప్పుడు సమస్య. మనం నమ్మకం ఉండాలని దేవుడు కోరుతుంది. కాబట్టి మనం నమ్మకం ఉంటే దేవుని కోసం వినాలి, అంటూ దానికి విధేయత చేసే విషయంలో నమ్మకం ఉంటే తప్పకుండా మనం కూడా అధికంగా హెచ్చింపబడుతుంది. అధికముగా దేవుని చేత ఫలిస్తుంది. దేవుని మహిమార్థంగా మనం కూడా బాడబడుతుంది అని మనం ప్రిల్లారా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంగా అనందులైన దేవుని కుమారులు అగినట్లు సనగులను సంశయములు మాని సమస్త కార్యములు, సమస్త కార్యం మనం అలాగే చేయాలని రాయబడింది. ప్రార్థన కావచ్చు, ఆరాధన కావచ్చు, వాక్య పరిచర్య కావచ్చు, సువార్త పరిచర్య కావచ్చు, ఇద్దరికి సహాయం చేసే విషయం కావచ్చు, ఏదైనప్పుడు కూడా అదంతా చేయడం మంచిది అయినప్పుడు కూడా సనగడం సంశయములు అది మాని అది మనకు వద్దు అని, అది మనకు మంచి కాదు. కాబట్టి ఈ మధ్యలో మనం చూస్తున్నది చాలా దేవుని పిల్లల మధ్యలో చూస్తున్న ఒక విషయం ఏంటంటే సనగడం గుణగడం. హల్లెలూయా. ఎప్పుడైనా దేవుని పిల్లలు కలిసి వచ్చినప్పుడు సనగడం గుణగడం, కానీ అది మనకు వద్దు, అది మంచిది కాదు, మన ఆత్మీయ జీవితానికి అది మంచిది కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తుంది. కాబట్టి అట్టి జనం మధ్య అంటే కొందరు వారు విధేయత చేయడం లేదు, వారు మూర్ఖంగా వక్రజనంగా వారు అలాగే వారు నడుస్తున్నారు. కానీ అలాంటి ప్రజలు మధ్యలో మనం ఎలాగ ఉండాలి అని రాయబడింది, అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు కోరుతున్న విషయం ఏంటంటే మనం జ్యోతుల వలె ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం పట్టుకోవాలి, అంటే దేవుని యొక్క వాక్యం మనం స్వీకరించుకొని, అంటే దానికి అర్థం బైబిల్ పట్టుకొని నడవడం అని కాదు, అంటే బైబిల్ పట్టుకొని నడవడం తప్పు కాదు, కానీ దేవుని యొక్క వాక్యం లేదంటే బైబిల్ ఆ సత్యాలు మన లోపలికి రావాలి. మన దానికి సమయం గడపాలి, బైబిల్ చదవాలి, బైబిల్ వినాలి, వాక్యం విని ధ్యానించుకొని వాక్యం జీవము ఆత్మలాగా మనలో మార్చబడాలి. కాబట్టి ఆ దేవుని పరిశుద్ధ ఆత్మ వలన దేవుని యొక్క స్వరమిని ప్రతిరోజు ప్రతి అనుభవం అనమాట, అంటే వాక్యం మనలో జీవము ఆత్మ అలాగ మార్చబడాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి చాలా మంది ఉన్నారు బైబిల్ పట్టుకొని ఉంటే, లేదంటే బైబిల్ మన ఇంటిలో ఉన్నప్పుడు మాత్రం మన ఆత్మీయంగా ఎదగాలి లేదు. హల్లెలు. కానీ బైబిల్లో ఉన్న సత్యం, బైబిల్ మనకు ఉండడం మంచిది, అది ఇంటిలో ఉండడం మంచిది, కానీ అది పరిశుద్ధ అది ఓపెన్ చేసి అది మనం పరిశుద్ధాత్మ వలన చదవాలి, ధ్యానించుకోవాలి, అది మన జీవితంలో పాటించుకోవాలి. దేవుని యొక్క స్వరం అని అది పాటించుకొని బ్రతకడమే దేవుడు కోరుతున్న జీవితం అని మాట. అందుకొరకు ఇక్కడ మనం రాయబడింది, ఇక్కడ జీవవాక్యమును చేత పట్టుకొని అంటే మన జీవితంలో అది పాటించుకొని విధేయ చేసుకొని అనుదినం మనం ఉన్నప్పుడు మన జీవితం లోకమందు జ్యోతుల వలె
కొన్ని మనం కొన్ని పెద్ద గ్రౌండ్ లో మనం చూస్తున్నాము, కొన్ని పెద్ద లైట్ వారు పెడతారు. ఆ లైట్ పెట్టినప్పుడు రాత్రి కూడా, రాత్రి అయినప్పుడు కూడా అక్కడ పగటి డే అలాగే పగటి పగటిగా ఉన్నట్టు మనం చూస్తున్నాము. హల్లెలూయా. అంటే మనం ఆ లైట్ లో వలన హల్లెలూయా అంటే అంత కూడా దూరమైనట్టు మనం చూస్తున్నాం. కాబట్టి అలా ప్రియులారా, మనం కూడా దేవుని కోసమని, దేవుని యొక్క వాక్యం మనకి ప్రాముఖ్యత తెచ్చుకొని మనం బ్రతికినప్పుడు ఈ చీకటిగా ఉన్న ఈ లోకంలో మనం గొప్ప వెలుగుగా యేసుక్రీస్తు వలె మనం బ్రతకడానికి అవకాశం ఉంది. అందుకొరకే లోకమందు జ్యోతుల వలె మనం కనబడాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రతి ఈ వాక్యం విన్న ప్రతి దేవుని పిల్లలు కూడా జ్యోతుల వలె ఉండాలి. అంటే మనం ఒక బ్రైట్ లైట్, అంటే మనం గొప్ప వెలుగు, అంటే లైట్ ఎలాగ వెలిగించబడినప్పుడు అలాగే మనం కూడా ఆత్మలో మండించబడి ఆత్మబలంతో ఆత్మశక్తితో దేవుని వాక్యంతో నింపబడి దేవుని యొక్క ప్రేమ మన నుండి పొంగి పొరలాలి. అలాగే దేవుని యొక్క శక్తి మన నుండి పొంగి పొరలాలి. దేవుని యొక్క పునరుద్ధరణ శక్తి మన ఆత్మ నుండి అది బయటకు రిలీజ్ అవ్వాలి. దేవుని యొక్క శక్తి అంటే క్రీస్తు మనలో ఎదుగుతున్న వాళ్ళది అదంతా జరుగుతుంది అనమాట. కాబట్టి అలాగే ప్రిల్లారా, మన జ్యోతుల వలె క్రీస్తునందు నేను మీరు ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది. కాబట్టి దేనికి చాలా ప్రాముఖ్యమైన విషయం మన దేవుని స్వరం వినడం, దేవుని స్వరానికి మనం విధేయ చేసుకొని అలాగ మనం కొనసాగిస్తున్న కొనది ఆ వెలుగు అనుభవాలు మనం ఎదుగుతాయి అనమాట. అందువరకు రెండవ కొరిదల మూడవ అధ్యాయము మనం చూస్తున్నట్టే ఆ 17-18 వాక్యంలో చూస్తున్నట్టే మహిమ నుండి అధిక మహిమలో వెళ్లే అనుభవం. కాబట్టి మహిమ నుండి అధిక మహిమలో మనం వెళ్లే అనుభవంలో వెళ్ళాలంటే దేవుని యొక్క స్వరం వినాలి, దానికి విధేయత మన అనుదినం చేయాలి, ప్రతిరోజు మనం చేయాలి. అందుకొరకు ప్రతిరోజు మన పరిశుద్ధాత్మతో కలిసి మనం నడవాలి అనమాట. ప్రతిరోజు అంటే అనునిమిషం అనమాట, ప్రతి నిమిషాలు పరిశుద్ధాత్మ స్వరం విని మనం నడిచిన కొరది మన జ్యోతుల వలె, లేదంటే యేసుక్రీస్తు వలె. యేసుక్రీస్తు చెప్పారు, నేను లోకానికి వెలుగు, నన్ను వెంబడించిన వారు కూడా వెలుగుగా మార్చబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు చెప్పాడు, శిష్యులను చూసి చెప్పారు, మీరు లోకానికి వెలుగు అని చెప్పారు. కాబట్టి దేవుడు అదే కోరుతుంది ఇప్పుడు. చీకటిగా ఉన్న సాతాన్ రకరకాల విధంగా ఎన్నో కార్యాలు చేస్తున్న భూమిలో మనం ఇద్దరుకు వెలిగించే వారుగా ఉండాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి క్రీస్తు మన ఎదుర్కొన్న కొరది మనం వెలిగించే వ్యక్తులుగా, మనం ఫలించే వ్యక్తులుగా, ఇద్దరుకు మేలు చేసే వ్యక్తులుగా దేవుడు వాడతారు. ఇప్పుడు లోకమందు జ్యోతుల వలె కనబడు చున్నారు, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్త లేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినమునకు అతిశయ కారణం కలుగును. క్రీస్తు దినం అంటే యేసుక్రీస్తు యొక్క రాకడ. యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి ఈ ఫిలిప్పులు రాసిన పత్రికలో మరలా క్రీస్తు దినం అంటే యేసుక్రీస్తు రాకడ. కాబట్టి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ రోజు నేను అంటే సిగ్గుపడలేదు, ఆ రోజు నాకు అతిశయ కారణం ఉంది, ఎందుకంటే నేను పరిచర్య చేస్తున్నాను, నేను కష్టపడుతున్నాను సువార్త కొరకు. కానీ మీరందరూ జ్యోతుల వలె ఉన్నప్పుడు అదే నాకు అతిశయ కారణం అని పౌలు చెప్తున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం ఆత్మీయంగా ఎదగడం ఒక భాగం, రెండు ఇద్దరు మన యొక్క పరిచర్య లేదంటే ప్రార్థన మన యొక్క జీవితం వల్ల ఇద్దరు జ్యోతులుగా మార్చబడాలి. హల్లెలూయా. అప్పుడు అది ఇంకా గొప్పది అనమాట. కాబట్టి మనం జ్యోతుల వలె మనం వెలుగులో ఎదగాలి, మహిమలో ఎదగాలి, అదొక అనుభవం. రెండు ఇద్దరును మనం వెలిగించినట్టు అంటే వారు కూడా ఈ సత్యాలు వారు కూడా మనం నేర్పించి వారు కూడా బలమైన దేవుని కుమారుడుగా జ్యోతుల వలె మనం తయారు చేయాలి పరిశుద్ధాత్మలో ఆధారపడి. కాబట్టి యేసుక్రీస్తు రాకడలో ఆ రోజు మనకు చాలా సంతోషం అధిశయించడానికి మనకు అది కారణం అవుతుంది. కాబట్టి పౌలొక తన పరిచర్యలు మనం చూసినట్టే యేసుక్రీస్తు రాకడ గుర్తుపెట్టుకొని, లేదంటే యేసుక్రీస్తు ముందు నేను నిలబడాలి కాబట్టి ఆ రోజు మనసులో పెట్టుకొని అన్ని విషయాలు చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ప్రజలారా యేసుక్రీస్తు రాకడలో మనం సిగ్గుపడవద్దు. మనం హల్లి కాబట్టి ప్రియులారా, మనం నమ్మకంగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రియులారా, నమ్మకంగా ఉన్నట్టు దేవుడు మనకు కృప అనుగ్రహించున్నాక. ఇంకా మనం చూస్తలే పౌలు చెప్తున్నారు ఈ యొక్క విషయంలో, మీరు క్రీస్తునందు మీరు జ్యోతులుగా ఉండాలి, లోకమందు జ్యోతులే ప్రకాశించాలి అని ఈ యొక్క విషయంలో పౌలు చెప్తున్న విషయం ఏంటంటే, నేను ఒకవేళ విశ్వాసం వరకు లేదంటే ఈ పరిచర్యలో ఒకవేళ నా ప్రాణం పోయినా పర్వాలేదు, ప్రాణమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, ప్రాణం పోయినా నాకు సమస్య కాదు, కానీ మీరు క్రీస్తులో అంటే మీరు జ్యోతుల వలె ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అందుకొరకే రాయబడి ఉంది, మరియు మీరు విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను అంటే పరిచర్యలో నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తున్నాను. కాబట్టి పౌలు యొక్క ఉద్దేశం ఏంటి అంటే అందరం యేసుక్రీస్తు యొక్క రాకడలో అప్పటిదాకే జ్యోతుల వలె ఉండాలి.
కాబట్టి ఒక రోజు రెండు రోజు కాదు, అలా నీవు క్రీస్తునందు మనం వెలిగించబడాలి, అదు యేసుక్రీస్తు రాకడ దాకా అలాగే ఉండాలి అని పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా పౌలు ఆనందిస్తున్నట్టు మనం చూస్తున్నాము. ఇట్టు వలేను మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి అని రాయబడింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ చరిత్రలో ఉన్నప్పుడు కూడా పౌలు చెప్తున్న విషయం ఏంటంటే, ఈ విషయంలో మీరు జోదులు వలె ఉన్నప్పుడు నేను కూడా ఆనందిస్తున్నాము, అలాగే మీతో కలిసి నేను ఆనందిస్తున్నాము, అలాగే మీరు కూడా నాతో కలిసి ఆనందించుకోవాలని రాయబడింది. కాబట్టి ఈ ఫిలిప్పీలు రాసిన ఈ పత్రికలో మనం చూసినట్లయితే దాదాపు 11-12 సారి ఆనందించుకోవాలి అనే విషయం గురించి రాయబడింది. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ఆనందించుకోవడం ప్రియులారా అది మనకు మేలు, అది మనం సేవమని మనం గుర్తించాలి. కాబట్టి అది మనకు మేలు. కాబట్టి మనం ప్రభువునందు ఆనందించుకొని క్రీస్తునందు బలవంతులుగా జ్యోతుల వలె లోకమందు జ్యోతుల వలె దేవుని యొక్క స్వరం విని యేసుక్రీస్తు తండ్రిని దేవునికి విధేయ చేసినట్టు మనం కూడా దేవుని యొక్క స్వరానికి విధేయ చేసుకొని అనుదినం మన ఆత్మీయతలు ఎదుర్కొని దేవుని రాజ్యం వరకు మనం ఫలించాలి, దేవుని నా మహిమార్థంగా మనం బ్రతకాలని దేవుడు కోరుతుంది. వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించున్నాక మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధులైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహించిన చక్కని మంచి సమయాన్ని బట్టి దేవా మీకు కొలాది స్తోత్రాలు. దేవా యేసుక్రీస్తు యొక్క విధేయత దేవా హల్లెలూయా, యేసుక్రీస్తు మన తండ్రి అయిన దేవునికి తండ్రికి సంపూర్ణంగా సిలువ మరణం దాకా విధేయ చేసినట్టు ప్రభువా మేము కూడా దేవా మీ యొక్క స్వరమిని మీ యొక్క ఒప్పిని ప్రతిరోజు విధేయతలో ఎదిగే అనుభవం మాకందరికి దేవా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే దేవా అలాగే విధేయతలో ఎదిగి రక్షణలో ఎదిగినట్టు దేవా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే దేవా జ్యోతులు వలె దేవా ప్రకాశించడానికి పరిశుద్ధాత్మ దేవా మీరు మాకందరికి సహాయం దయచేయమని యేసుదమ్ములో ప్రార్థన చేస్తున్నాము. అలాగే దేవా మేము ఇద్దరిని గౌరవించుకొని ప్రతి అనుభవం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే మీ వాక్యానుసారంగా ప్రతికి దేవా మీకు సంతోషం తెచ్చే పిల్లలుగా ఉండినటువంటి కృప మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మాకున్న ప్రతి సమస్యలో శ్రమలో ఇబ్బందులు కూడా క్రీస్తునందు ఆనందించుకొని క్రీస్తునందు బలవంతులుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాము. ఈ వాక్యం వెళ్ళిన ప్రతి ఒక్కరిని దీవించి ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ఒక్కరు విధేయలో పరిశుద్ధాత్మతో ఎదిగినట్టు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. వారు ఆత్మీయంగా ఫలించుంటూ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. వారు ప్రతి ఒక్కరు లోకంలో జ్యోతుల వల్ల ఉండాలి అని దేవా ప్రార్థన చేస్తున్నాను. అది మాత్రం కాకుండా ఇద్దరును వెలిగించే వ్యక్తులుగా దేవా వారిని మీ చిత్తానుసారంగా వాడుకోండి ప్రార్థన చేస్తున్నాము. అలాగే ప్రభువా మీరు అక్కడేలో గొప్ప ఆనందం గొప్ప అదిశయ కారణంగా దేవా ప్రభువా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాము. మహిమా గణిత మీకు అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామలో ప్రార్థన చేస్తున్నాము గొప్ప పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి